నిన్నైతే వినాయకుడిని నిమజ్జనం చేసుకోవటం కోసం ఇక్కడైతే శుభ్రం చేసి నేను టబ్ అయితే పెట్టుకుంటున్నానండి. మనము కుంకుమ పసుపు అయితే వేసుకోవాలండి ముగ్గు మీద. మనము ఒక మంచి టబ్ను అయితే పెట్టుకోవాలి, కొత్తది కానీ ఏదైనా ఒక టబ్ పెట్టేసుకోండి. టబ్లో వాటర్ అయితే నేను వినాయకుడు మునిగి అంతవరకు నీళ్ళు పోసుకుంటున్నా. నేను టబ్లో నీళ్లు పోసుకున్న తర్వాత కొన్ని అక్షింతలు అయితే వేస్తున్నాను, పసుపు కుంకుమ. తర్వాత మన ఇంట్లో పూసిన పూలండి. నేను టబ్లో నీళ్లు పోసుకున్న తర్వాత కొన్ని అక్షింతలు అయితే వేస్తున్నాను, పసుపు కుంకుమ. తర్వాత మన ఇంట్లో పూసిన పూలండి. తర్వాత గులాబీలు. మనము ఇలా విడదీసి వేయటం వల్ల మొత్తం వాటర్ మొత్తం ఉంటాయి కదా, కాబట్టి నేను ఇలా విడదీసి అయితే వేసుకుంటున్నా పూలు. వినాయకుడిని కొంచెం ఘనంగా పంపించాలి కాబట్టి కొంచెం ఈ ముందు అరేంజ్మెంట్స్ అయితే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మా చిన్ని గణపయ్యని అయితే నేను తీసుకొచ్చేస్తాను. వినాయకుడిని అయితే నేను నిమజ్జనకి ఆల్రెడీ నిన్న నైట్ కదిలిచ్చానండి, ఇప్పుడు తీస్తున్నాను. మనం వెలిగించుకున్న దీపాలు అయితే ఇలా దేవుడి దగ్గర పెట్టేసుకుంటున్నాం. ఈ పత్రి మొత్తం నేనైతే వాటర్లో కలిపేస్తాను. తర్వాత గణపతి బప్ప మోరియ, గణపతి బప్ప మోరియ, గణపతి బప్ప మోరియ. చూడండి మా గణపయ్యని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాను. పిల్లలతో అయితే నేను కొబ్బరికాయ కొట్టిస్తున్నాను. కొట్టు మళ్ళీ దాన్ని కొట్టు రెండు ముక్కలు అయితే నీళ్ళు అటు ఇటు అనేసి పెట్టేశాడు. గణపతి బప్ప మోరియ, గణపతి బప్ప మోరియ, గణపతి బప్ప మోరియ, గణపతి బప్ప మోరియ. ఇంకా నేను నిలబెట్టి నిండు నీళ్ళు అయితే పోసేస్తున్నానండి. ఇవైతే కరిగిపోయిన తర్వాత నేను మా ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ పోసేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి.